హాయ్, వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ బలంగా ఉండి జనసేన ఆశిస్తున్న సీట్ల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడైతే జనసేన బలంగా ఉండి తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్న సీట్లు ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు, అంత సులభతరం కూడా కాదు. ఇరు పార్టీల నుంచి కొంతమంది త్యాగాలకు సిద్ధం కావాల్సి ఉంటుంది, కొంతమంది అయితే మాత్రం కలిసికట్టుగా బలంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. జనసేన బలంగా ఉండి తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి సీట్ ఆశిస్తున్న ఒక మూడు నియోజకవర్గాల గురించి చెప్పుకుందాం. ఈరోజు అయితే ఆ మూడు నియోజకవర్గాలు ఏంటంటే పిఠాపురం, మొదటిది పిఠాపురం. పిఠాపురంలో అయితే ఒకసారి గత ఎన్నికల చరిత్ర తీసుకుంటే 2004లో భారతీయ జనతా పార్టీ నుంచి అదే అభ్యర్థి 2019లో కూడాను వైఎస్ఆర్సీపీ నుంచి పెండెం దొరబాబు గెలిచారు. పిఠాపురంలో 1999 అలాగే 2014లో ఇండిపెండెంట్లకు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇండిపెండెంట్లు గెలిచిన సందర్భాల గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే గమనించాల్సిన విషయం అయితే అవుతుంది. 2014లో ఇండిపెండెంట్గా గెలిచిన ఎస్విఎస్ఎన్ వర్మ తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడైతే టికెట్ రేసులో ఉన్నారు. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఓకే, కానీ పవన్ కళ్యాణ్ కాకుండా మరో ఇతర అభ్యర్థి ఎవరైతే జనసేన నుంచి పోటీకి దిగితే ఇక్కడ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గనక ఇక్కడ నుంచి పోటీ చేస్తే తాను తప్పుకుంటానని ఇప్పటికే ఖచ్చితంగా చెప్పేశారు. ఇక్కడ జనసేన నుంచి టీ టైం వ్యవస్థాపకులు ఉదయ్ శ్రీనివాస్ అయితే ఇక్కడ ఉన్నారు. పార్లమెంటు స్థాయి కాదు, కానీ అసెంబ్లీ వరకు అయితే మాత్రం ఆయన ఆర్థికంగా బలంగానే ఉన్నారు. ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పక్కకు తప్పుకొని జనసేన కేటాయిస్తే గనక ఇక్కడ ఖచ్చితంగా ఇది జనసేన గెలిచే సీట్ అవుతుంది. అలా కాకుండా పవన్ కళ్యాణ్ పోటీ చేయట్లేదు కదా అని మాజీ ఎమ్మెల్యే వర్మ లాంటి నేతలు ఇక్కడ నుంచి గనక ఇండిపెండెంట్గా బరిలో దిగితే అది వైఎస్ఆర్సీపీకే లాభించే అవకాశంగా మారుతుంది. పిఠాపురం నుంచి ఇటు జనసేన కానీ అటు తెలుగుదేశం పార్టీ కానీ పోటాపోటీగా బలంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల సమన్వయంతో కూడా వెళ్తున్నాయి, కానీ ఇక్కడ నుంచి అభ్యర్థి రేసులో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వర్మ అయితే మాత్రం గట్టిగా పనిచేస్తున్నారు అని చెప్పొచ్చు. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉంది. ప్రజెంట్ కాకినాడ ఎంపీ బంగా గీత ఇక్కడ నుంచి బరిలో దిగే అవకాశం ఉంది, ఎందుకంటే గతంలో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఆమె పనిచేశారు కాబట్టి. సో ఇది పిఠాపురం పరిస్థితి. పిఠాపురం గనక జనసేనకి ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఆశించిన సందర్భంలో ఇక్కడ అంచనాలు అయితే తారుమారయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది, ఎందుకంటే గత ఎన్నికల మాదిరి కాదు ఇది. హోరాహోరి పోరు ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరోసారి తాను గెలవగలను అనే ఆత్మవిశ్వాసం అతి విశ్వాసం అవుతుందేమో అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది పిఠాపురం. ఇక భీమవరం. భీమవరం కూడా జనసేన బలంగా ఉంది. ఒకసారి గత ఎన్నికల చరిత్ర తీసుకుంటే 1983, 85, 94, 95, 2009, 2014 ఇలా వరుసగా గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలహీనపడింది. సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని చెప్పొచ్చు. ఇక మనకందరికీ తెలుసు 2019లో వచ్చి రావడంతోనే జనసేనాని పవన్ కళ్యాణ్ 32.43% 62,285 ఓట్లు సాధించారు. ముందుగానే అభ్యర్థిగా తనను ప్రకటించుకొని గ్రౌండ్ వర్క్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా గెలిచే అభ్యర్థి అయి ఉండేవాళ్ళు, కానీ అలాంటి సిస్టమ్ ఏది అక్కడ కనిపించలా. తెలుగుదేశం పార్టీ ఇక్కడ వచ్చి 2019లో 28.14% 54,037 ఓట్లు అయితే సాధించారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. 2014తో పోలిస్తే 23.47% ఓట్లు కోల్పోయిందంటే చూడండి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎంత బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చు. జనసేన ఇక్కడ బలంగా ఉందని చెప్పాను. ఇది పూర్తిగా జనసేన ఆశించే సీట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి బరిలో దిగే అవకాశం స్పష్టంగా ఉంది. పోనీ ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ ఏమైనా ఇక్కడ ఈ సీట్ ఆశించడానికి కూడాను పెద్దగా అవకాశాలు లేవు, ఎందుకంటే ఇక్కడ బలమైన అభ్యర్థులు లేరు. తెలుగుదేశం పార్టీకి నాయకత్వం కొరత అనేది స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ విషయానికి వచ్చేసరికి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై అంత తీవ్రమైన వ్యతిరేకత అయితే ఏమీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో అటు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉన్న తరుణంలో ఎస్పెషల్లీ భీమవరంలో అయితే మాత్రం ఆ పరిస్థితికి భిన్నంగా అయితే కనిపిస్తోంది. కానీ మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవడానికి ఈసారి చాలా మెజారిటీ ప్రజలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సో తెలుగుదేశం పార్టీ జనసేన సీట్ల సర్దుబాటు విషయంలో ఇక్కడ భీమవరం అయితే మాత్రం జనసేనకు కానీ అటు తెలుగుదేశం పార్టీకి కానీ సమస్యగా పరిణమించే అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీకి
బలమైన అభ్యర్థి లేరు కాబట్టి ఇక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ బరిలో ఉంటారు. ఖచ్చితంగా గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తెలుగుదేశం క్యాడర్ కూడాను పూర్తి స్థాయిలో సహకరిస్తుంది అనేది చెప్పుకోవచ్చు. జనసేన బలంగా ఉండి తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్న సీట్లలో మరొకటి రాజానగరం. రాజానగరం అయితే మాత్రం 2008 నియోజకవర్గాల పునర్విభజన టైంలో ఏర్పడింది. ఏర్పడిన వెంటనే మొదటి రెండు పర్యాయాలు కూడాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ పెందుత్తి వెంకటేష్ గెలుస్తూ వచ్చారు. 2009 పీఆర్పీ తరఫున పోటీ చేసిన ముత్యాల శ్రీనివాస్ ఆయన 38,656 ఓట్లు సాధించారు. ఎందుకంటే 2009 2019 మనం ఒకసారి కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు పీఆర్పీ పోటీ చేసింది, ఇప్పుడు జనసేన పోటీ చేసింది. అప్పుడు పీఆర్పీ కూడా చాలా వరకు ఓట్ల చీలిక తెచ్చింది. కాకపోతే 2019 చాలా చోట్ల ఓట్ల చీలిక వల్ల తెలుగుదేశం పార్టీ కానీ అటు జనసేన అభ్యర్థులు కానీ ఓడిపోయారు. ఇక 2019 విషయానికి వచ్చేసరికి ఎవరైతే జనసేన అభ్యర్థిగా పోటీ చేశారో ఆయన 20,847 ఓట్లు అయితే సాధించారు. 2019 టీడీపీకి 50,680 ఓట్లు వస్తే వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజాకి 90,680 ఓట్లు అయితే వచ్చాయి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, 2019 తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేసినప్పుడు కూడాను అక్కడ జక్కంపూడి రాజానే గెలిచేవారు అనేది అర్థమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మాత్రం ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో క్లియర్గా స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తోంది. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గం ఇప్పుడు జనసేన అయితే బలం పుంజుకుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంత బలహీన పడిందని చెప్పొచ్చు. దానికి వేరియస్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే గత 4 ఏళ్లుగా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న పెందుర్తి వెంకటేష్ ఆ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు, విస్మరించారని చెప్పొచ్చు. స్థానికంగా కేడర్ సమస్యలను కూడా పట్టించుకోలేదు. పార్టీ బలోపేతంపై ఆయన దృష్టి పెట్టలేదనే కారణంగా ఆయన్ని తప్పించి వైసీపీ తరఫున ఎంపీగా గతంలో పోటీ చేసిన బొడ్డు వెంకటరమణ చౌదరికి అక్కడ రాజానగరం పగ్గాలు అయితే అప్పచెప్పారు. మనసొక చోట మనం ఒక చోట అన్నట్టు ఆయన మాత్రం రాజమండ్రి పార్లమెంటు సీటు మీద ఆయన కన్నుంది. అక్కడ ఖచ్చితంగా ఇది జనసేనకు వెళ్ళిపోయే సీట్ అనేది ఆయన కూడా భావిస్తున్నట్టు ఉంది. కాకపోతే తెలుగుదేశం పార్టీ కనుక పట్టుబడితే ఎట్టి పరిస్థితుల్లో కందులు దుర్గేష్ జనసేన నుంచి పోటీ చేస్తారు కాబట్టి రాజానగరం తమకు ఇవ్వాలి అని అడిగే అవకాశం అయితే ఉంటుంది తెలుగుదేశం పార్టీ. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంటే కూడాను జనసేన అభ్యర్థిగా భక్తుల బలరామకృష్ణ చాలా బలంగా ఉన్నారు. చాలా సామాజిక సేవా కార్యక్రమాలు అలాగే క్షేత్రస్థాయిలో కూడా బలంగా తిరుగుతున్నారు ఆయన. సో ఈ తరుణంలో భక్తుల బలరామకృష్ణ కాదని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరైనా పోటీ చేస్తే జనసేన కేడర్ ఎంతవరకు సహకరిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ముఖ్యంగా కూటమి విషయంలో ఓట్ ట్రాన్స్ఫర్ మాత్రమే ఇక్కడ అభ్యర్థులు గెలుపోవటం నిర్ణయిస్తుందని చెప్పొచ్చు. రాజానగరం విషయంలో జనసేన అభ్యర్థిగా భక్తులు బలరామకృష్ణ యాప్ట్గా ఉన్నారు, ఆర్థికంగా కూడా బలంగా ఉన్నారు. సో ఈ తరుణంలో జనసేన కేటాయించే సీట్లో ఇది కూడా ఒకటి అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఇది త్యాగానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే టీడీపీకి కేటాయించాల్సిన సీట్లు టీడీపీకి, అలాగే జనసేన బలంగా ఉన్న సీట్లు జనసేన కేటాయించి పరస్పరం సహకరించుకొని ఓట్ ట్రాన్స్ఫర్కి అనేది గట్టిగా పనిచేస్తే ఇది గెలిచే సీట్లు అయితే అవుతాయి. అలాగే కాకుండా అంచనాల్లో తేడా వచ్చి ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తే మళ్ళీ అది వైసీపీకి లాభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇది జనసేన బలంగా ఉండి తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్న సీట్ల విషయాలు. మరోసారి తెలుగుదేశం పార్టీ బలంగా ఉండి జనసేన ఆశిస్తున్న సీట్లు మరికొన్ని ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.